ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంది. ఏంటి పరిస్థితి? ఒక్కొక్కరి ఆలోచన ఎలా ఉన్నాయి? బతకాలనిపించడం లేదు, చనిపోవాలనుకుంటున్నాను. ఎందుకని? ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో తెలియదు. అసలు ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలో అర్థం కానివంటి పరిస్థితి ప్రజలది. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నాను. ఈ చదువుల యొక్క స్ట్రెస్ ఏంటి? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేవో అనుకోవడో అర్థం కానివంటి పరిస్థితి. ఆర్థికంగా కుప్పకూలిన పరిస్థితి. వర్క్ ప్రెషర్ పెరిగిపోతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎడ్యుకేషన్లో చదువుల యొక్క ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి తరుణంలో మానసికమైనటువంటి ఆందోళన, మానసికమైన డిప్రెషన్ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక మాటలో చెప్పడే పూర్తి భారతదేశం గురించి ఆలోచిస్తే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాలి. ప్రపంచ దేశాలలోనే విషాదంతో కూడినటువంటి, బాధలతో ఉన్నటువంటి, డిప్రెషన్తో ఉన్నటువంటి కంట్రీ భారతదేశం. అవును, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని పరిశీలిస్తే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారంగా 2018 సంవత్సరంలో భారతదేశం యొక్క పరిస్థితి అండి, భారతదేశం యొక్క మెంటల్ హెల్త్ ఎలా ఉంది అంటే ప్రపంచ దేశాల్లో 133వ స్థానంలో భారతదేశం ఉంది. అంటే హ్యాపీయెస్ట్ కంట్రీ నెంబర్ 1 కాదు, నెంబర్ 5గా ఇండియా కాదు, నెంబర్ 10 కాదు, 100వ స్థానంలో కూడా భారతదేశం లేదు. భారత 133వ స్థానంలో 2018 సంవత్సరం. అదే 2019వ సంవత్సరం చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క పొజిషన్ ఏంటంటే 140వ దేశం భారతదేశం సంతోషంగా ఉన్నటువంటిది. అంటే దేశాలలో 140వ స్థానంలో ఉంది. అదే 2020 సంవత్సరానికి వచ్చినట్లయితే భారతదేశం 144వ స్థానంలో పడిపోయినటువంటి దేశం. అంటే భారతదేశం రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లోకెల్లా విషాదకరమైనటువంటి దేశము, బాధలతో కూడినటువంటి దేశము, వరియెస్ట్ కంట్రీగా భారతదేశం మారిపోతుంది. అంటే భారతదేశంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే 65% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ డిప్రెషన్ సైన్స్తో ఉన్నారు, మానసిక ఆందోళనలు ఉన్నారు. ఏంటా డిప్రెషన్ సైన్స్? ప్రతిదానికి కోపం పడటం, చీటి మాటికి చికాకు పోవడము, ప్రతి వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేయడము, పని చేయాలనిపించట్లేదు, ఇక్కడ మనసు ఒప్పుకోవట్లేదు, బోర్ అనిపిస్తుంది, నిద్ర పట్టడం లేదు, వెయిట్ పెరిగిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతుంది, ఇవన్నీ కూడా సింప్టమ్స్. ఇలాంటి మానసికమైనటువంటి ఈ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిప్రెషన్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని తొందరగా పసిగట్టి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఆ స్ట్రెస్ వల్లే పీక్ లెవెల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తర్వాత జీవితం మీదనే ఆశ వదులుకోండి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీటిని గుర్తించాలి, వీటికి సరైన మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎందుకని ఇది, ఎందుకు ఈ విధంగా నడుస్తుంది, ఎందుకని ప్రజల్లో జీవితం మీద ఆశలు పోతున్నాయి, స్ట్రెస్ ఎందుకు పెరిగిపోతుందంటే పని ఒత్తిడి అంటాము, చదువుల ఒత్తిడి అంటాము, ఆర్థిక భారం అంటాము, రిలేషన్స్ బ్రేకప్ అంటాము. వాస్తవమేనా? నిజానికి ఈ డిప్రెషన్కి, ఈ యాంగ్జైటీకి, ఈ మానసిక ఒత్తిడి కారణాలు ఇవేనా అంటే లేదు సోదరులారా. యాక్చువల్ విషయం ఏంటంటే ఎలా పనిని మేనేజ్ చేయాలి, ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది ఒక అవగాహన లేకపోవడం వల్ల మెంటల్ ఇల్నెస్ అనేది వచ్చేస్తుంది. మనకి శారీరక ఆరోగ్యం గురించి అవగాహన ఉందేమో, కానీ మానసిక ఆరోగ్యం గురించి మనకి అవగాహన లేకపోవడం వల్లనే, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోవడం వల్లనే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఆత్మహత్యల సంఖ్యలు పెరిగిపోతున్నాయి, డిప్రెషన్లోకి ప్రజలు వచ్చేస్తున్నారు. దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారంగానే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే ఒక అద్భుతమైన వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎలా స్ట్రెస్ని మేనేజ్ చేయాలి, మానసిక ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి, పరుల ఒత్తిడిని ఎలా తప్పించుకోవాలి, జీవితంలో వచ్చే సమస్యల ఒత్తిడిని ఎలా తప్పించుకుని మేనేజ్ చేయగలగాలి, జీవితాన్ని సంతోషంగా ఎలా గడపగలగాలి అనే దాని గురించి స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్, 2 అవర్స్ వర్క్షాప్, 2 గంటల్లో చాలా డీటెయిల్గా తెలియచేయడం జరుగుతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి. May 2వ తేదీన ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సండే మార్నింగ్ 11:30 నుంచి 1:30 వరకు 2 అవర్స్ వర్క్షాప్. మీరు విద్యార్థి అయినా, మీరు గృహిణి అయినా, మీరు వ్యాపారస్తులైనా, మీరు ఏ స్థితిలో ఏ పని చేస్తున్నా కానీ మానసిక ఆరోగ్యం చాలా అవసరము. మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ని, ఒత్తిడిని ఎలా మెయింటైన్ చేయాలి తెలుసుకోవడం చాలా అవసరం. శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో అంతకన్నా మానసిక ఆరోగ్యం చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా శారీరకంగా వచ్చే జబ్బులకి కారణము మానసిక ఆరోగ్యమే, మానసిక జబ్బులు అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. దానికోసం నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఆన్లైన్ వర్క్షాప్. మీ ఇంట్లో కూర్చొని మీరు అటెండ్ అవ్వచ్చు. 2 గంటల వర్క్షాప్ May 2nd సండే 11:30 నుంచి 1:30 వరకు నేను ఎదురు చేస్తుంటాను. ఆల్ ద బెస్ట్.